ఓం నమః శివాయ శ్రీమా శ్రీ నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈరోజు 100% ఫలితాన్ని ఇచ్చే ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుంటున్నారు. మీ సమస్యలన్నీ తొలగిపోయి ధనరాబడి పెరగడానికి ఈ ఉపాయాన్ని గురువారం రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఉపాయం చేయండి. చాలా చిన్నది, ఖర్చు కూడా రూపాయి ఖర్చు కూడా కాదు, అంత తేలికైంది. మీరు ఈ శక్తివంతమైన ఉపాయం మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చే మార్గాన్ని సూచిస్తుంది. మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎప్పుడు కష్టపడుతున్నాం గురువుగారు, మాకు ఎప్పుడు కష్టాలే అనేవారు తప్పకుండా ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి. అంటే ఏ పని చేసినా దానిలో సఫలత లేదు, లభించడం లేదు అనేవారు ఖచ్చితంగా చేయండి. అలాగే ధనరాబడి పెరగాలి అని మీ ఆలోచన విధానంలో ధనాన్ని సంపాదించాలి అనుకుంటున్నారు, కానీ ఆ సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మీలో మార్పు రావడం లేదు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా సరే, అంటే మీకు ఎదురనేది లేకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీకు రోజు రోజుకి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ ఉపాయంలో కావలసిన పదార్థం బియ్యపు గింజలు, పసుపు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా మీ అందరికీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉపాయం మాత్రం గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి. ఎందుకంటే డబ్బు ఖర్చు కాదు కాబట్టి కాస్త అపనమ్మకం ఉంటుంది, ఇంత తేలిగ్గా ఉండైపోతాయని. తేలికగానే ఉంటాయి, తొందరగా పనులు అవుతాయి. మనకు మెయిన్ ఏంటంటే నమ్మాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, విశ్వసించాలి. నాకు ప్రకృతి సహాయం చేస్తుందని నమ్మాలి, ఖచ్చితంగా పని అవుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు, ఎటువంటి ఆహార నియమావళి లేదు. నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. నేను ఏదన్నా నియమ నిబంధనలు ఉంటే ఏ వీడియోలో అయినా సరే చెప్తాను. ఏమీ చెప్పగలేదు అంటే మీరు నిర్భయంగా చేయవచ్చు అర్థం. ఖచ్చితంగా నిబంధన ఉంది అంటే నేను చెప్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు స్నానం చేయాలా వద్దా, నేను చెప్తాను, అది కూడా చెప్తాను. ఒకవేళ అవకాశం లేదు, లేదండి నేను ఎలా అవకాశం లేదు నాకు, నేను ఎలా చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ ఉపాయాల్లో విధానము, పదార్థము జాగ్రత్తగా వినాలి, ఒకటికి 2 సార్లు చూడాలి, అర్థం కాకపోతే చేయకూడదు. అర్థమైతే చేయాలి, ఎందుకంటే మీకు అర్థం కాలేదు అంటే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదని అర్థం. వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేయడం వల్ల కూడా మీకు ఎటువంటి సమాధానం దొరకదు. అది ఎందుకంటే నేను వీడియో చెప్పేది నేనే కాబట్టి మీరు చూసారా చూడలేదా కూడా అర్థమైపోతుంది, అది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని గురువారం రాత్రి పడుకునే ముందు చేయాలి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని, అంటే మీరు స్నానం చేయవలసిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ఉపాయం చేయండి. ఉపాయానికి కావాల్సింది కరెక్ట్గా 12 బియ్యపు గింజలు. మరి బియ్యం కూడా విరగకుండా ఉండాలి. 12 తీసుకోండి, ఎక్కువ కాదు. అలాగే దానిలో మీరు కొద్దిగా కొంచెం పొడి పసుపు, తడి పసుపు కాదు, కొంచెం పసుపు వేయండి. వేసి కొంచెం కలపండి అంతే.
నీరు పోయవద్దు, పొరపాటున కూడా నీళ్లు పోయవద్దు, అక్షంతలుగా వాడవద్దు, పసుపు వేసి వీటిని కలపండి. అంతే, తెల్లతెల్లగానే ఉంటాయి, ఇబ్బంది ఏముండదు. తర్వాత ఈ పసుపు కలిపిన బియ్యపు గింజల్ని మీరు ఇలా చేతిలో తీసుకోండి, మీ కుడి చేతిలో తీసుకోండి. మీ కుడి చేతిలో తీసుకున్న తర్వాత ఒక చిన్న మంత్రాన్ని నేను ఈ మంత్రం చెప్తాను, ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని మీరు మనసులో 12 సార్లు తలుచుకోండి, 12 సార్లే తలుచుకోవాలి. మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ. మరొకసారి చెప్తాను, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న ఈ బియ్యాన్ని మీరు విష్ణుమూర్తి స్వరూపంగా, అంటే మీ ఇంట్లో వెంకటేశ్వరుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఇలా ఏ స్వరూపమైన విష్ణావతారంతో ఉన్న ఏ పటం ముందైనా మీరు వీటిని పెట్టాలి. మనం ఇంతకుముందు ప్లేట్లో పెట్టాం కదా, అలాగే ఆ పటం ముందు ఈ 12 బియ్యపు గింజల్ని పెట్టి మీరు ఇలా మామూలుగా ఏదైనా పేపర్ మీద పెట్టవచ్చు, ఇబ్బంది లేదు, నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళవచ్చు. తర్వాత రెండవ రోజు, మీరు ఈరోజు మొదటి రోజున చేశారు, రెండవ రోజు మీరు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు స్వామివారి ముందు పెట్టిన ఈ బియ్యాన్ని తీసి ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి. ఏ మొక్క అయినా పర్వాలేదు. ప్రతి గురువారం నాడు, అంటే ఈ ఉపాయాన్ని మీరు ప్రతి గురువారం నాడు చేయండి. ప్రతి గురువారం ఈ ఉపాయం చేసిన వారం లోపే మీకు ఎటువంటి సమస్యల నుండైనా బయటపడడానికి మీ మనసుకి ఆలోచనలు కలుగుతాయి, మీరు బయటపడతారు, మీ కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోవడం మొదలవుతాయి, అలాగే మీ ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది. జీవితంలో లోటు, అంటే ఎప్పుడు ఏదో ఒక లోటుగా ఉండేవారికి ఆ లోటు అనేది మెల్లమెల్లగా తొలగిపోతుంది. ఈ ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసి చూడండి. ఎందుకంటే జాతకరీత్యా మనం చంద్రుడు కానీ గురువు కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే మానసికంగాను అలాగే ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. ఈ ఉపాయం చేయటం వల్ల మనకి చంద్రుడు, గురువు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో ఆ స్థితి తగ్గుతుంది. ఇది కూడా రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. ఇది మీకు 100% ఫలితాన్నిచ్చే ఉపాయం ఇస్తుంది కూడా. ప్రతి గురువారం నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు, నెలసరి లేకుండా ఉన్నప్పుడు ప్రతి గురువారం కుటుంబ సభ్యులందరూ కూడా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల లాభాలు కలుగుతాయి, కాబట్టి ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టేది రూపాయి కూడా లేదు, ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.